नेल्लूरु रूरल नियोजकवर्ग परिधिलोनी पेनुभट्टी ग्राम पंचायती अभिवृद्धि संक्षेमे तन लक्ष्यमनी पेनुभट्टी ग्राम पंचायती सर्पंच वेदनपति सुजनम्म पेर्कोन्नारु। ई संदर्भंगा आमे निवासंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो मात्लाडुतू नेल्लूरु रूरल कोटमरेड्डी श्रीधर रेड्डी सहाय सहकारालतो ग्रामानिकि तगिन मौलिक वस्तुलु इप्पटिके कल्पिंचडं जरिगिंदन्नारु। तन पदवी कालं समयंलो ग्रामंलोनि गृह निवास स्थलालु लेनि वारिकि इंटि स्थलालु मंजूरु इंटि निवेशन स्थलालु कोत्त हरिजनवाडलो उन्न प्राथमिक पाठशाल भवनं शिथिलावस्थलो उन्नंदुन नूतन भवनं मंजूरु कावाल्सि उंदनि पेनुभट्टी सर्पंच सुजनम्म तेलिपारु। पंचायती परिधिलोनि पल्लिपालेम ग्राम प्रजलकु रक्षित त्रागुनीरु अंदिंचेदुकु कृषि चेस्तानन्नारु। ई संदर्भंगा सर्पंच भर्त ग्राम वैसीपी सीनियर नायकुलु वेंकटेश्वर्लु रेड्डी मात्लाडुतू ग्राम पंचायती सर्पंच गा एन्नुकुनेंदुकु तन वंतु कृषि चेयडं जरिगिंदन्नारु। स्थानिक एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी मरियु स्थानिक नायकुलु प्रजलु सहाय सहकारालतो तन कुटुंबानिकि सर्पंच पदवितो प्रत्यक्ष राजकीय अवकाशं इव्वडं जरिगिंदनि वारंदरिकी धन्यवादालु तेलियजेशारु। ग्राम पंचायती प्रजलकु निरंतरं अंदुबाटुलो उंडि प्रजा समस्यल परिष्कारानिकि तम वंतु कृषि चेस्तामनि पेर्कोन्नारु। వైఎస్ఆర్ పార్టీ తరపున తిరుపతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య వెంకటేశ్వర్లు శ్రీరాముని వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉండి కొటరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ గారు కాండిడేట్ ప్రపోజ్ చేశారు। వాళ్ళు ప్రపోజ్ చేసిన దానికి మేము గ్రామస్తుల వైఎస్ఆర్ పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేసి ఆయన భార్య మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది। దానికి సహకరించిన గ్రామస్తులకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము। ప్రత్యేకించి మమ్మల్ని ఇంత ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే కొడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే మీకు శ్రీధర్ రెడ్డి గారిని మీడియా చెప్పను నేను శ్రీధర్ అన్న శ్రీధర్ అంట నేను అన్న అంటే గౌరవిస్తాను। ఆ గౌరవాన్ని కాపాడుకొని రూరల్లోనే భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ కార్య ప్రెసిడెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది। దానికి పెనవర్తికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను। ఎలక్షన్ సందర్భంగా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు మాకు తెలపడం జరిగింది। దాంట్లో ప్రధానమైనది పాత కొత్త హరిజన వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ ఒకటి డ్యామేజ్ అయి ఉంది, దాన్ని కావాలని అడిగారు। తర్వాత 120 మందికి హౌసింగ్ లేక సైట్లు లేక ఇబ్బంది పడుతున్నారు। అది ఆల్రెడీ పెట్టిన స్కీమ్లు పెట్టున్నాయి, అవి కొన్ని కారణాల వల్ల ఆగి ఉన్నాయి, అవి వచ్చేస్తే ఆ ఇళ్ళు కట్టించేస్తే ఆ ప్రాబ్లం కూడా లేకుండా పోతుంది। ఇక్కడ ఒక పల్లిపాడు అనే దాంట్లో మంచినీటి కొరత ఉంది, కేవలం డ్రింకింగ్ వాటర్ లేక మామూలు వాటర్ అయితే ఉన్నాయి, ఆ కొరత కూడా తీర్చమని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగారు వాళ్ళు, అది కూడా అతను 3 నెలల్లో క్లియర్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు। కాబట్టి మొత్తం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకి మంచి చేసే పనులను మేము ముందుంటామని చెప్పి తెలుపుతున్నాం।